నమస్తే వెల్కమ్ టు ఈరైతేలు యూట్యూబ్ ఛానల్ అండి। ఈ రోజు మనం నేను పోయిన వీడియోలో మనం బొబ్బర ముడత గాని గజ్జి ముడత గాని వచ్చినటువంటి మిరప తోటలో ఈ సల్ఫర్ చల్లకోవడం వల్ల ఈ బొబ్బర ముడత కంట్రోల్ అని చెప్పి మొన్నటి వీడియోలో నేను చెప్పడం జరిగిందండి। ఈ రోజు మనం వచ్చినటువంటి తోట వచ్చేసి రైతు తోట। ఈ రైతు సల్ఫర్ జల్ల జరిగిందండి। సల్ఫర్ జల్లడం వల్ల ఈ రైతుకు లాభం జరిగిందా నష్టం జరిగిందా, ఒక ఎకరానికి సల్ఫర్ ఎంత జల్లుకున్నాడు అనే విషయాన్ని రైతు మాటల్లో మనం తెలుసుకుందాం। కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి, అప్పుడే మీకు ఈ వీడియోలో ఈ రైతు చెప్పేటటువంటి మాటలన్నీ మీకు అర్థమవుతుంది। అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు లైక్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి। మీరు లైక్ చేస్తేనే నా వీడియో మరికొంతమంది రైతులకు రికమెండ్ అవుతుంది। కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క రైతు లైక్ చేస్తానని ఆశిస్తూ, అన్న నమస్తే అన్న। నమస్తే అన్న, ఏం పేరు అన్న? సంపత్। మీరు ఈ మిరపదంట్లో బొబ్బర ముడత అని చెప్పారు అన్న, ఇప్పుడు సల్ఫర్ ఇస్తే సల్ఫర్ ఎలా పనిచేసింది? సల్ఫర్ 10 కిలోలు తెచ్చి కుచ్చు చెట్లకు వేసినాం, అంతట్లనే ఆగింది, మంచిగా పనిచేసింది। ఓన్లీ కుచ్చు చెట్లకి వేసిరా అన్ని చెట్లకి వేసిరా? కుచ్చు చెట్లకే, కాకపోతే ఆడవచ్చి మంచి చెట్లకు చూస్తే వేసినాం, 10 కిలోలు వేసినాం, అంతనే ఆగినాయి। అంటే ఒక ఎకరానికి 10 కిలోలు వచ్చి సల్ఫర్ వల్ల మీ మిరప మొక్కల పైన తెగులు లాంటిది వచ్చిందా, లేకపోతే ఆకంత మాడిపోడు ఏది లేదు, మంచిగా ఉన్నాయి? మంచిగానే ఉన్నదా? సల్ఫర్ ఒకసారి దగ్గరికి వచ్చి చూపే। ఇది వచ్చేసి సల్ఫర్ చల్లిన చెట్టు అండి। ఈ మొక్క పైన మీకు మందు కూడా కనబడుతుంది కావచ్చు। సల్ఫర్ అనేది మనం చల్లడం వల్ల ఎలాంటి మొక్క పైన ఎలాంటి రోగం అనేది లేకుండా, ఆకు ఏదైనా మాడిపోకుండా, ఇతర చెట్లకు రాకుండా ఉందండి। ఒకసారి మీరు చూడ చెట్టు, ఈ చెట్టు కూడా చూపి। ఈ సల్ఫర్ చల్లడం వల్ల ఈ బొబ్బర ముడత గజ్జి ముడత ఇడికే కంట్రోల్ అయింది, వేరే మొక్కలకు రాకుండా మొత్తం ప్రస్తుతానికి అయితే ఇతర ఏ మొక్కలకు రాకుండా వచ్చిన మొక్కలకు ఆడికే కంట్రోల్ అయిందండి। నెక్స్ట్ మీరు ఇప్పుడు మళ్ళీ చూపి, నెక్స్ట్ మీరు నీమాయిలు వాడతా అని చెప్పారు కదా, నీమాయిలు తెచ్చుకున్నారా? నిమ్మాయిలు తెచ్చినాం, కొడతాను ఇవాళ। నిమ్మాయిలు ఏం కలిపి కొడతారు? నిమ్మాయిలు పెగాసిస్ పొట్లాలు, పెగాసిస్ 2 నిమ్మాయిలు కలిపి కొడతారు। ఇవి వాడిన తర్వాత మీరు మళ్ళీ రిజల్ట్ ఎలా ఉందని చెప్తారా? మీరు మాకు చెప్తాం। ఇప్పటి వరకు అయితే సల్ఫర్ చల్లడం మీకు అయితే లాభం జరిగిందని నష్టం జరిగింది? లాభం జరిగింది। సల్ఫర్ తెచ్చి ఓన్లీ చెట్ల ఓన్లీ చెట్ల మీద ఎట్లా చల్లారు మీరు? చెట్ల మీద ఇట్లా దులిపినాం, దులుపుకుని అటు ఎట్లా సంచుకున్న పొక్కలు గుడ్డతో ఇట్లా దులిపినాం। ఏ గుడ్డ? తువ్వాలనా? తువ్వాలను సల్ఫర్ అంతా పోసి ఈ తువ్వాల పోసి లైట్ గా తువ్వాల ఇట్లా వేసుకుంటాం। ఓకే, ఇట్లా చల్లకుండా మాత్రం సల్ఫర్ వల్ల మనకి ఇలాంటి ఎఫెక్ట్ ఏముండదు? ఓకే, వేరే చెట్ల చల్లితే పూత అనేది రాలిపోతుంది అని చెప్పి ఓన్లీ ఈ చెట్లకి చల్లుకున్నాం, వచ్చిన చెట్లకి చల్లినాం, అంతటితోనే ఆగింది। ఓకే, వేరే మొక్కకి అయితే ఇంతవరకు ఏం లేదు? ఏం లేదు। నిమ్మాయిలు కూడా తెచ్చుకొని ఇప్పుడు ఈ రోజు నిమ్మాయిలు పిచికారీ చేస్తున్నారు? నిమ్మాయిలు ఎంత పీపీఎం తెచ్చుకున్నారు? 1500 పీపీఎం నిమ్మాయిలు, పెగాసిస్, పెగాసిస్। ఓకే, ఇప్పటి వరకు అయితే మీ దాంట్లో ఇలాంటి బొబ్బర ముడత కంట్రోల్ ఆడికి ఆగిపోయింది, కంట్రోల్ అయింది। ఓకే, ఈ సల్ఫర్ అయితే రైతులు చల్లుకుంటే ఇలాంటి ప్రాబ్లం ఉండదు కదా? రైతులకు చెప్పు, ఏముండదు, రైతులకు ఏముండదు, లాభం అనిపించింది మనకైతే, తీసుకోవచ్చు। ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఇతర రైతులకు ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నా లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి। అలాగే మీకేమైనా మరింత ఇతర డౌట్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో అడగండి, రిప్లై ఇస్తాను।